నమస్తే. దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుందా? అక్కడి నుంచి పోటీ చేయబోయేది రఘునందన్ రావేనా? ఏం జరుగుతోంది మాట్లాడదాం. నాతో పాటు బీజేపీ సెక్రటరీ రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే రఘు. ప్రచారం మొదలు పెట్టినట్టున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక రాబోతుందని ఆల్రెడీ రంగంలోకి దిగినట్టున్నారు. ఎన్నికల ప్రచారం అంటే ఏం చేస్తలేను రఘు గారు. ఎప్పటికీ జనంలోనే ఉండేటోళ్ళకి ఎన్నికల ప్రచారం ఏముంటుంది రఘు గారు? రోజు జనంలోనే ఉన్నాం, ఇప్పుడు కూడా జనంలోనే ఉన్నాం. వినాయకుల మంటపాల విషయంలో గొడవలు అవుతా ఉంటే పోలీస్ స్టేషన్ లో పోతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం ఎందుకు పెట్టనియరు, ఏ రూల్ ఉంది, ఏం జీవో ఉంది, ఎందుకు ఇస్తలేరు అంటున్నాం. మేము జనంలో ఉండేటోళ్ళం సార్. ఎన్నికలు వస్తే మిడతల దండులాగా వచ్చి ఊర్ల మీద పడే బాపతి కదా కాదు. మేము ఎప్పుడు ఏడ సమస్య ఉంటే అక్కడ ఉండేటోళ్ళం. మేము సమస్యలు ఏదంటే ఆడ జనం పక్షాన ఉండేటోళ్ళం. మేము ప్రజల యొక్క ప్రశ్నించే గొంతుగా ఉండేటోళ్ళం. అట్లే ఉంటాం. రఘునందన్ రావు పోటీ చేయబోతున్నారు దుబ్బాక నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో, రైట్? అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, మాకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళంతా కూర్చొని నిర్ణయిస్తారు. పార్టీ నిర్ణయం, పార్టీ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించే ఒక కార్యకర్తగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. డిసైడెడ్ కదా ఆల్రెడీ హైకమాండ్ నుంచి మీకు ఆదేశం. మా పార్టీ పని చేసుకోండి. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సందర్భం సమయం వచ్చినప్పుడు చెప్తారు మీకు. అంటే ఆల్రెడీ మీరు అక్కడ రెండు సార్లు పోటీ చేశారు కదా. అందుకనే జనంలో ఉంటుందన్నా కదా, రెండు సార్లు పోటీ చేసినాం, ఓటు చేసినాం, ఆ జనంలో ఉంటున్నాం, ఆ జనం కష్టం కోసం పనిచేస్తా ఉన్నాం, అక్కడే ఉన్నాం, అక్కడే ఉంటాం, అక్కడే పనిచేస్తాం. అభ్యర్థి ఎవరు అనేది కాదు ఇక్కడ ప్రాధాన్యం. పార్టీకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. పార్టీ పని చేస్తా ఉన్నాం, అక్కడే ఉంటున్నాను, అక్కడే పనిచేస్తున్నాను. సంబంధించి అడుగుతున్నట్టున్నారు మిగతా పార్టీల వాళ్ళు. ఇప్పుడు నీతులనేటి మీకు ఒకటి నాకు ఒకటి ఉండేది సార్. బోధించే కంటే ముందు ఆచరించాలి. పి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే నారాయణకేడి కృష్ణారెడ్డి దాకా గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేదా ఇతర పార్టీల శాసనసభ్యులు చనిపోయినప్పుడు ఏకగ్రీవం చేయమని చెప్పి ఆయా చనిపోయినటువంటి దివంగత ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఏ రోజు జరిగిన ఏకగ్రీవం ఈ రోజు ఎందుకు జరుగుతుంది రఘు గారు? ఏం జరిగిందని, ఏం త్యాగ పురుషులని, ఏం గొప్ప కీర్తిందని ఎందుకు చేయాలి ఏకగ్రీవం? మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి పాలేరులో పోటీ చేసినప్పుడు ఇంటింటికి చౌరస్తాకి తిరిగి మా ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేసి చనిపోయినాడని ఏడ్చుకుంటూ తిరిగింది. మరి ఆ రోజు ఎందుకు ఏకగ్రీవం చేయడానికి టీఆర్ఎస్ నాయకత్వానికి మనసొప్పలేదు? పత్తు రాజకీయ పార్టీ, మేము పత్తు రాజకీయమే చేస్తామని ముచ్చట చెప్పిన మీరు ఇవాళ దుబ్బాకకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న వాళ్ళు పత్తు రాజకీయం చేస్తా అంటే ఎందుకు మంట మండుతుంది? అట్లా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లు కూడా మీ ఇల్లు అంతే దూరం అవుతుంది రఘు గారు. కాబట్టి నీకు ఆ నైతిక హక్కే లేదు అంటున్నా. నైతిక హక్కే లేదు ఏకగ్రీవం చేయమని అడిగి. గెలుస్తుందా బీజేపీ దుబ్బాకలో పోటీ చేస్తే? నూటికి 100% గెలుస్తుంది. పోటీ చేస్తే కాదు, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది 100% గెలుస్తాం. మేము తప్ప ఇంకెవరు గెలుస్తారు రఘు గారు? మేము మాత్రమే గెలుస్తాం అక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది. 25,000 to 30,000 ఓట్స్ వచ్చినట్టున్నాయి కదా ఈసారి. ఎందుకు 3,000 to 30,000 దాకా ఎదిగినామన్నా మేము. 4 ఎన్నికలలో 3,000 దగ్గర మొదలుపెట్టి 30,000 దాకా వచ్చినాం. కాబట్టి మాకు కంపల్సరీ మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, ప్రజా సమస్యల పట్ల పోరాడుతా ఉన్నాం. టీఆర్ఎస్ అహంకారానికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తా. అయినా ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు పొంతన ఎక్కడ ఉంటుంది రఘు గారు? జనరల్ ఎలక్షన్స్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. ఉన్న పార్టీ కొంత గట్టి పట్టు ఉంటుంది కదా, అందులో కొంత సింపతి గెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ సింపతి అనేది లేదు కానీ అధికార పార్టీ వస్తే పైసలు వస్తాయి. ఉప ఎన్నికలు అంటే అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తారు, టీవీ ఛానల్ బెదిరిస్తారు, వాళ్ళకి నచ్చిన వార్తలే కనబడాలి, ప్రతిపక్షం కనబడవద్దు. ఊరుకో ఎమ్మెల్యే మండలానికి ఇద్దరు మంత్రులు, మిడతల దండు వస్తుంది, దాడి వేస్తుంది, మిషన్ కాకతీయాల, మిషన్ భగీరథల, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులు ఉన్న కాంట్రాక్టర్లు అందరు వస్తారు, ఓట్లు వస్తాయి, నోట్లు వస్తాయి, సీట్లు వస్తాయి, ఇవి జరుగుతాయి. దాన్ని ఎదుర్కొంటాం. ప్రజాబలం ముందు ఇవన్నీ ఏం చేస్తారు సార్? దుబ్బాకలో అవునండి, దుబ్బాకలోనే ఉంటున్నాను, దుబ్బాకలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు హరీష్ వర్సెస్ రఘునందన్ లా వార్ మారబోతుందా? తెలంగాణ రాష్ట్ర సమితి వర్సెస్ భారతీయ జనతా పార్టీ మారుతుంది. ఈ యుద్ధం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వేస్తున్నటువంటి మరో మలుపుకి, మరో అడుగుకి ఇది నాంది అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు హరీష్ రావు ఎన్ని ఎత్తుగడలు వేసినా వర్కౌట్ కావంటారా? ఎందుకంటే ట్రబుల్ షూటర్ గా చూస్తే హరీష్ రావు నౌ ట్రబుల్ షూటర్ హింసెల్ఫ్ ఇస్ ఇన్ ద ట్రబుల్స్ రవి గారు. అసలు ఆయన కుర్చీ ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నారు. నిన్న మొన్ననే ఒక పేపర్ లో వార్త వచ్చింది, చంద్రశేఖరరావు గారు సారు కారు ఢిల్లీ పయనం అని, దారి ఢిల్లీకి పోతుందని, ఆ ఢిల్లీకి పోయేదాంట్లో సారు కొంతమందిని తీసుకుపోతున్నాడని, ఆ కొంతమంది లోపల హరీష్ రావు గారు కూడా ఉన్నారని పేర్లు వినబడతా ఉంది. కాబట్టి అసలు హరీష్ అన్నట్టు ఆయన మంత్రి పదం ఉంటుందా, రేపు యువరాజు పట్టాభిషేకం అవుతుందా,
ఫిబ్రవరి మార్చి లో యువరాజ్ పట్టాభిషేకం వచ్చినాక హరీష్ రావు అసలు కూర్చుంటుంది ఆ క్యాబినెట్ లో. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ నౌ. ట్రబుల్ షూటర్ హిమ్సెల్ఫ్ ఇస్ ఇన్ ట్రబుల్ శరద్ గారు, కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం బెస్ట్. ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రజల లోపల అభివృద్ధి ఎజెండా, హిందుత్వం మా ఎజెండా, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మా ఎజెండా, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం మా ఎజెండా, ఫామ్ హౌజులకు పరిమితమై ప్రజల్ని దూరం పెట్టి కల్వకుంట రాజ్యాంగాన్ని సొంతంగా రచించుకుంటున్నటువంటి ఆ కుటుంబ పాలనకి, వారసత్వ పాలనకి, వంశ పారంపర్య పాలనకి వ్యతిరేకంగా అభివృద్ధి ఎజెండాగా ప్రజల ముందుకు వెళ్తాం రోజు. దుబ్బాక రంగంలోకి రఘునందన్ రావు, టైటిల్ ఇదే. బీజేపీ భారతీయ జనతా పార్టీ రంగంలో ఉంటుందని పెట్టండి అనేది నా విజ్ఞప్తి. పార్టీ అధికారికంగా డిక్లేర్ చేసిన తర్వాత రఘునందన్ రావు అని పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్, రఘునందన్ రావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.